సరోజా నాయుడు స్వీట్ హోమ్ నుండి నేను ఈరోజు పన్నీర్ చేస్తున్నానండి. దానికి పాలు ప్యాకెట్ అండి రెండు, జెర్సీ వాళ్ళదండి పాలు ప్యాకెట్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అండి, రసం పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు మనము కట్ చేసి మరిగించుకోవాలండి. నీట్గా చూపిస్తాను. గట్టి పాలు మీకు ఎనుము పాలు దొరికితే చేసుకోవచ్చు అండి. నేను గట్టి పాలు లేవు కాబట్టి ఈ పాలతో చేస్తున్నాను. చాలా బాగా వస్తుందండి పన్నీరు. మనం ఇంట్లోనే సింపుల్గా తొందరగా చేసుకోవాలంటే పాలు ప్యాకెట్ తెచ్చుకొని చేసుకునేకి ఈజీ మెథడ్ చూపిస్తున్నానండి. పాలు పోసుకుంటున్నానండి. రెండు ప్యాకెట్లు పోసుకుంటున్నాను పాలు. స్టవ్ వెలిగించుకొని బాగా పాలు మరిగించుకోవాలండి. నీళ్ళేం వేయకూడదండి, ఇంతే పాలు. నేను పాలు బాగా మరగాలండి, ఒక పొంగు వచ్చే వరకు కాగాలండి. పాలు ఒక పొంగు వచ్చిందండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇలా కలుపుతూ ఉండాలి. బాగా కలపాలి కొంచెం, కొద్దిసేపు ఉడకాలి పాలు. మనం ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా పాలు మందం గిన్నె తీసుకోవాలండి. అడుగు మందం గిన్నె తీసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు ఉడకాలి పాలు. పాలు ఉడుకుతుంటే ఇట్లా మనం కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ మనం క్వాలిటీ నిమ్మకాయ ఒకటి తీసుకున్నాం కదండి, దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. చాలు, పాలు కలుపుతుండాలి. 3 నిమిషాలు ఉడకాలండి. రెండోసారి పొంగు వచ్చేసిందండి. ఇప్పుడు మనం బాగా కలిపేసేసి స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసిన తర్వాత మనం నిమ్మరసం వేయాలి. ఎందుకంటే వేడిగా పొర్లేటప్పుడు వేయకూడదు. కొద్దిగా స్టవ్ ఆపేసి మనం వేద్దాము. ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి. పిల్లలకి కావాలంటే ఒక ప్యాకెట్ పాలతోనైనా అప్పటికప్పుడు చేసి ఒక గంట తర్వాత చేసి పెట్టవచ్చు. మనం బయట అమ్మేదానికంటే మనకి ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట అమ్మేది మనకి వేస్తున్నాను. ఇందులో వేస్తూ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది పాలు మనకి నీరు ఇదయ్యి నీరు పక్కకు వచ్చేసి ఇంకొద్దిగా వేస్తున్నానండి. చూడండి మనకి బాగా ఎంత బాగా వచ్చేస్తుందో, తిరిగిపోయింది బాగా, పన్నీరు బాగా వచ్చేసింది. కొంచెం కూడా వేసేస్తున్నాను. అర్ధ లీటర్ పాలకి ఒక నిమ్మకాయ వేస్తే సరిపోతుంది చూడండి. బాగా ఫ్రెష్గా బాగా చేసుకోవచ్చు. నీరంతా పక్కకు వచ్చేస్తుంది చూడండి. మనం చల్లనీళ్ళు పోయాలండి. చల్లనీళ్ళు పోసి ఒక గుడ్డలో వేసుకొని మనం మడపోసుకోవాలండి. ఇప్పుడు ఉండండి, గుడ్డ వేసుకొని పల్చటి గుడ్డ ఇలా మడపోసుకోవాలి. అంత బాగా నీటుగా నీరు పోయే వరకు మనం మడపోసుకోవాలి. వడపోసాం కదండి. ఇప్పుడు కింద చూడండి నీళ్ళు ఉన్నాయి కదా. కొద్దిగా చల్లనీళ్ళు పోయాలండి. చల్లనీళ్ళు పోస్తే ఏమవుతుందంటే మనకి పులుపు ఉంటుంది కదండి, ఆ పులుపు అంతా పోతుంది. చల్లనీళ్ళు వేస్తే ఆ పులుపు వేసాం కదండి నిమ్మకాయ, అదంతా ఇలా కడిగేసేస్తే పులుపుతనం పోతుంది. ఇప్పుడు మనం ఇదంతా నీరంతా వంపేయాలి. వేడి ఎంత వేడి ఉండకుండా చల్లనీళ్ళు పోసినాం కాబట్టి మనకి తగ్గిపోతుందండి. బాగా పిండేసుకొని ఇప్పుడు మనం ఇట్లంతా ఇట్లా చక్కగా ఇట్లా మడిచేసుకోవాలండి.
కట్ చేసుకొని మనకి ఎంత వెడల్పు కావాలో ఎంత మన్నం కావాలో అంత వేసుకొని దీనిపైన షేప్ కోసం మిక్స్ చేసుకొని దీనిపైన మనము బరువు పెట్టుకోవాలండి. 2 కేజీలు బరువు పెట్టేస్తే సరిపోతుంది. నేను రోల్ పెడుతున్నానండి దీనిపైన, ఇట్లాగే రోల్ పెడుతున్నాను. నేను ఇది రోల్ పెట్టినానండి. 2 కేజీలు బరువు పెట్టేసేయచ్చు. మనము పెట్టి ఒక గంట సేపు మనము అలాగే బరువు పెట్టేస్తే నీట్గా వచ్చేస్తుందండి. బాగానే వచ్చింది, కొద్దిగా లెవెల్ సరిగ్గా రాలేదు. ఒకసారి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు చూపించే దానికోసం తొందరగా తీసినందుకు అది ఇంకా కొంచెం సరిగా సైడ్లో అతుక్కోలేదు. చాలా నీట్గా వచ్చిందండి. ఒక 6 మంది తినొచ్చు చూడండి. ఇది మనం కర్రీ చేసుకొని చూడండి, అంత మెత్తగా సాఫ్ట్గా ఉంది చూడండి. ఇట్లాంటి చూడండి, ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం, అట్లే కట్ చేయకుండా అట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మీకు చూపించడానికి నేను అప్పుడే కట్ చేస్తున్నాను. ఇది కూడా కట్ చేసుకుందామండి. కట్ చేసి వేస్తే సరిపోతుంది.